ఆహారం వచ్చిందంటే ఇంత చికెనో మటనో తెచ్చుకుంటారు. ఏహే ఎప్పుడు గయ్యే ఏం తింటాం అని అనుకునేటోళ్ళు చేపలు తెచ్చుకుంటారు. పులుసు పెట్టినా ఫ్రై చేసినా మస్తు ఉంటది. కొందరు ఎన్కట్ లెక్క మట్టటికెలా వండుకొని తింటుంటారు టేస్ట్ కోసం. మూడు రోజులైనా మురుసుకుంటే తినొచ్చు. ఎక్కువ ఊరియను కానీ అస్సలు వాడు తిందో చూడురి. అబ్బా చూస్తుంటే నోరు ఊరుతుందిలే. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు తన చేపల జాతర అవుతున్నది. మరి ఆడనే చేపలు వట్టుడు, ఈకలు తోకలు సాఫ్ చేసుడు, మాల్ మసాలా పట్టించి నూనెలో గోలిచ్చుడు, కమ్మటి చేపల ఫ్రై కడుపు నిండా తినొచ్చు. ప్రాజెక్టు చూడడానికి చుట్టుపక్కూరోళ్ళు పట్నంకి వెళ్ళి మస్తు మంది వస్తున్నారు. మోదాలు డ్యామ్ కాడ టిక్క ఫోటోలు దిగి ఆకలి ఆకలి అనుకుంటా చేపల ఫ్రై కాడికి ఉరికొస్తున్నారు. ఇప్పుడు అపోలో ఫిష్ కూడా దొరుకుతుంది, ముళ్ళు లేనిది, ఇక్కడ రకరకాలైనటువంటి చేపలు. ఫలానా చేపనే కావాలంటే అదే ఫ్రై చేసిస్తారట. ఆగ చూడు రీ పెంక చుట్టూ ఎట్లా రౌండ్ అప్ చేసిండ్రో. నా చేప ఎప్పుడు ఫ్రై అవుతుందో ఎప్పుడు తిందామా అని. ఒక చేప 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 100. చూస్తుంటే ఈ ఐతరం పోవాల్సిందే అనిపిస్తున్నది కదా. ప్రాజెక్టు చూసినట్టు ఉంటది, చేపల ఫ్రై తిన్నట్టు ఉంటది.